మార్నింగ్ అందరికీ. నా పేరు శేఖర్, ఫ్రమ్ హైదరాబాద్ టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. సో అందరూ వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీస్ మీద నిన్న వీడియో చేయలేకపోయాము. సో టైం కొంచెం తక్కువ ఉండటం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. సో రేపటి మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తీసుకుందాము, అలాగే రేపటి యొక్క ట్రెండ్ అని కూడా మనం ఇందులో ఐడెంటిఫై చేద్దాము. ఇది వచ్చేసి ఎపిసోడ్ 30. అలాగే రిలయన్స్ షేర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. రైట్స్ ఇష్యూలో చాలా మంది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. సో దట్ 2 డేస్ నుంచి అయితే ఫాలో అవుతూ ఉంది. సో నిన్నైతే మనము రిలయన్స్ లో మంచి ఫాలోయింగ్ మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఛానల్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. 15-20 పుట్ ఆప్షన్ ఇచ్చాము, 40 బై చేయమని చెప్పి. సో అది 97-92 వరకు వెళ్ళింది నిన్నటి ఒక్కరోజే. సో ఆ విధమైన మీకు అప్డేట్స్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేకపోతే పైన డిస్ప్లే అవుతున్న నా వాట్సాప్ నంబర్ 8639915004 కు వచ్చి టెలిగ్రామ్ లింక్ ఇవ్వండి అని చెప్పి అడగండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. సో ఈ రోజు మనం కంటెంట్ లోకి వెళ్లే ముందు అందరికి నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అనే ఛానల్ మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తే దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ఫర్దర్ గా ఈ వీడియో కూడా మిస్ అవ్వదు. అలాగే వీడియో కంటెంట్ నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎంత ఎక్కువ మీరు షేర్ చేస్తే అంత సపోర్ట్ దొరికినట్టు. సో నిన్న వీడియోలు చేసినట్లో మనం చెప్పిన కమిట్మెంట్ ప్రకారం ఫీచర్స్ గురించి మనం పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు చూసాము. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ ఒకటి, అలాగే లైవ్ స్ట్రీమింగ్ ఒకటి, అలాగే పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఫ్యూచర్ మార్కెట్ అంటే ఏంటి అని తెలుసుకుంటానికి దీంట్లో మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. అలాగే నేను చెప్పిన పాయింట్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మీకు అర్థం అవడానికి దీంట్లో అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మనం రిలయన్స్ స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాము. సో రిలయన్స్ స్టాక్ లో నేను జీరోదా ప్లాట్ఫామ్ తీసుకున్నాను. దీంట్లో యాజ్ యూజువల్ గా మనం చేసుకునే దాని ప్రకారము డైలీ చార్ట్, డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ వేసుకుందాము. సో ఆల్రెడీ దీంట్లో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ కింద ఉన్న లెవెల్స్ లో వేస్తున్నాయి. సో పైన లేవు. సో దట్ పైన అంటే మార్కెట్ ఇప్పుడు పైన ఉన్నాయి కాబట్టి మనం రెసిస్టెన్స్ లెవెల్స్ ను వేసుకోవాలి. అలాగే అక్కడ ఏదైనా మనకి సపోర్ట్ లెవెల్ ఏమైనా కనిపిస్తున్నామో కూడా అది కూడా చూసుకుని దాంట్లో మనం వేసుకుందాం అన్నమాట. సో హారిజాంటల్ లైన్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే రెసిస్టెన్స్ లెవెల్ ఒక రెడ్ కలర్ వేస్తాను. సో చూడండి, క్లియర్ గా జాగ్రత్తగా చూడండి అన్నమాట. సో రెసిస్టెన్స్ లెవెల్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది అన్నమాట. సో 1492 స్పాట్ లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలాగే చూస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది 1531. అలాగే ఈ లెవెల్ వచ్చేసి 1599. సో అంతే ఉంది, అంతే అదే హై ఉంది అన్నమాట. సో దట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం ఫామ్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు సపోర్ట్ లెవెల్ ఫామ్ చేసుకున్నాము. సపోర్ట్ లెవెల్ గ్రీన్ కలర్ లైన్ ఇస్తాను. ఇక్కడ మంచి మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది ఈ లెవెల్. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా మార్కెట్ ఈ లెవెల్లో ఉంది కాబట్టి ఈ లెవెల్ చెక్ చేసుకుంటాం బెటర్. మనం మోస్ట్లీ మంచి సపోర్ట్ అంటే మాత్రం ఇదని చెప్పుకోవచ్చు మనం 1509. సో దాని తర్వాత ఇక రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సో మార్కెట్ దీంట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, రైట్స్ ఇష్యూ వస్తుంది అని చెప్పి. సో మేబీ రేపు కట్ ఆఫ్ డేట్ అనుకుంటున్నాను, రికార్డెడ్ డేట్. సో దట్ దాని తర్వాత దీని యొక్క మూమెంట్ ఎట్లా ఉంటుంది అంటే రేపు మనకి మూమెంట్ ఎట్లా ఉంటుంది అని మనం ఒకసారి ప్రొడక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్ లో మనం లెవెల్స్ వేసుకున్నాం కాబట్టి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వచ్చేద్దాము. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఒక లో లెవెల్ నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది, జర్నీ స్టార్ట్ చేసింది. ఆ రోజు కంప్లీట్ గా మార్కెట్ అంటే కంప్లీట్ గా బయర్స్ ఉన్నారు అన్నమాట. ఈ రోజు ట్రేడింగ్ జరిగిన వాటిల్లో ఈ రోజు అంటే నేను చూపించే రోజు అండి. సో కంప్లీట్ బయర్స్ ఉన్నారు. తర్వాత మార్కెట్ యాజ్ యూజువల్ గా మంచి బయర్స్ ఉండటం వల్ల ప్రైస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్లో చాలా మంది అంటే బుక్ చేసుకుని ఉండొచ్చు, ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్లో బై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్ అని చెప్పి అనుకుని మార్నింగ్ టైం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ వచ్చింది అనమాట. సో ఈ మూవ్మెంట్ లో ఏంటంటే జనరల్ గా మిస్ అయిపోతారు. ఇక్కడ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ మిస్ అయిపోతారు అన్నమాట. మిస్ అయిపోయిన తర్వాత అరే అని చెప్పి వెయిట్ చేస్తారు. సో ఇక్కడ కిందకు వచ్చినప్పుడు చూద్దాము, కొంచెం కిందకు వస్తే వెయిట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ పైకి తీసుకెళ్లాడు. సో వాళ్ళందరూ ఇప్పుడు బ్లాంక్ అయిపోయారు అన్నమాట. ఇక్కడ ఇక్కడ వచ్చేసి
సో దట్ మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అంత పెర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి అని చెప్పి ఇక్కడ ఎక్కువ మంది సెల్లర్స్ వస్తారు అన్నమాట. అంటే సెల్లింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు దాంట్లోకి. సో సెల్లింగ్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మార్కెట్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను జనరల్ గా చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కానీ ఇంట్రాడే ట్రేడర్స్ కానీ బీటీఎస్టీ ఎస్టీబీటీ చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సో ఇక్కడ సెల్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ పెద్ద క్యాండిల్ వేయటం వల్ల మాక్సిమం ఇక్కడ అందరూ ఎగ్జిట్ అవటం చూస్తారన్నమాట. ఎగ్జిట్ అయిన తర్వాత ఎందుకంటే స్టాప్ లాస్ అనమాట. స్టాప్ లాస్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళా డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నారు. పైకి వెళ్తుంది అని చెప్పి మళ్ళీ ఈ లెవెల్లో బయింగ్ చేసినట్టు చాలా మంది ఉంటారు. సో బయింగ్ చేసిన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు హై ఏమైనా బ్రేక్ అవుతుంది అని చెప్పి. బ్రేక్ అవ్వలేదు, మళ్ళీ మార్కెట్లు కిందకి వచ్చేసినాయి. సో కింద క్లోజ్ అయినాయి కాబట్టి జనరల్ గా మార్కెట్ లో ఈ లెవెల్లో బై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయిపోవటం వల్ల మార్కెట్ ఇక ఫాల్ అయిపోయింది. ఇక్కడ గ్యాప్ డౌన్ అంటే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మార్కెట్ ఓపెన్ అవగానే ఇట్లా పైకి తీసుకెళ్ళినట్టు చూసారా, మార్కెట్ ఓపెన్ అయ్యి కింద పడి పైకి తీసుకెళ్ళి అంటే వాళ్ళు ఎగ్జిట్ చేయనివ్వడం అనమాట. అంటే ఇక్కడే కదా మనం కొంచెమే లాస్ వస్తుంది కదా అని చెప్పి అలా వెయిట్ చేస్తుంటారు అనమాట. సో దట్ ఫర్దర్ గా ఫాల్ అయిపోయింది కాబట్టి మోస్ట్లీ మాక్సిమం ఇక్కడ ఎవరైతే బై చేశారో ఈ లెవెల్లో, ఈ హైయెస్ట్ లెవెల్లో ఎవరైతే బై చేశారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, లేకపోతే కొత్త ఫ్రెషింగ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీవే ఎవరైతే లాసెస్ బుక్ చేశారో లేదా ఫ్రెష్ సెల్ అనేది చేశారో వాళ్ళు ఇక్కడ ఏంటంటే మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి కొత్తగా షార్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తారు. లేకపోతే కనుక ఎక్కడైతే మన ఇన్వెస్ట్మెంట్ బేస్ లో ఆలోచించి లేకపోతే ఒక న్యూస్ బేస్డ్ మీద ఎవరైతే ఆలోచించి ఇందులో ట్రేడింగ్ చేయడానికి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పూనుకున్నారో వాళ్ళందరూ ఈ పర్టికులర్ లెవెల్లో మార్కెట్ పడిపోతుంది కాబట్టి లాస్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఎగ్జిట్ అయిపోతారు అన్నమాట. అందుకని ఇక్కడ టోటల్ గా ఇంత ముందు రోజు బై చేసిన వాళ్ళు అలాగే ఇన్వెస్ట్మెంట్ ఒక న్యూస్ బేస్డ్ గా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోతారు అన్నమాట. ఎగ్జిట్ అవడం వల్ల మార్కెట్ ప్రైస్ కింద పడిపోతూ చాలా మంచిగా అయింది. అయితే ఈ ఫాలోయింగ్ ఏదైతే ఉందో ఆ ఫాలోయింగ్ మనం ఆల్రెడీ క్యాచ్ చేసాము. సో ఈ లెవెల్లోనే మనం బయింగ్ ఇచ్చాము, పుట్ ఆప్షన్ మార్కెట్ పడుతుంది అని చెప్పి. అది ఎట్లా అంటే మన ప్రైస్ యాక్షన్ ఎన్ కేస్ మ్యాచ్ క్రిటిక్స్ ద్వారా మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఫర్దర్ గా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పైకి లాగిన తర్వాత మళ్ళీ ఇక్కడ బయింగ్ లోకి వస్తారు జనాలు. ఎందుకంటే ఓవరాల్ గా ఏంటంటే రైట్స్ ఇష్యూకి ఇంకా 14th డేట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది అనే ఉద్దేశంలోనే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ బై చేస్తారన్నమాట. బై చేసినప్పుడు మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మార్కెట్ లో ఫాలింగ్ అంటే ఇక్కడ బాగా షార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది, సారీ బై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ హోల్డ్ చేస్తుంటారు పొజిషన్ అన్నమాట. హోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూషన్ గా ఇక్కడ మనకి తీసేస్తున్నాను. సో కంటిన్యూస్ గా ఈ క్యాండిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బయింగ్ బాగా వచ్చిందంటే చూపించింది అనమాట. నెక్స్ట్ డేకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత వెంటనే ఫాల్ అయింది. అయితే ఇక్కడ చూస్తే క్లియర్ గా మనకి ఇక్కడ ఓపెన్ ఈక్వల్ టు హై అని చెప్పి మన దగ్గర చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. మీకు కావాలంటే పాత వీడియోలు అవి చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీంట్లో ఓపెన్ హై పడింది కాబట్టి ఓపెన్ హై పడి కిందకి ఫాస్ట్ గా కింద పడిపోయాడు కాబట్టి ఇక్కడ జరిగిన సిచ్యుయేషన్ ఏంటంటే ఈ లెవెల్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో బయ్యర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు బుక్ చేసుకున్నా లేకపోతే ఫాస్ట్ గా పడేసాడు అంటే మార్కెటింగ్ పైకి వెళ్లే ఉద్దేశం లేనట్టు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో తర్వాత దాని తర్వాత ఏమైంది, కంప్లీట్ గా మార్కెట్ వచ్చేసి బాగా ఒక కన్సల్టేషన్ రేంజ్ లో ట్రేడ్ అయింది అనమాట. అంటే రేపు మనకు వచ్చేసి మేజర్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 1488, ఇక్కడ అయితే రెడ్ లైన్ అయితే కనిపిస్తుందో 1488, అలాగే మార్కెట్ లో 1509 పైన కనుక ట్రేడ్ అయితే మాత్రము మార్కెట్ ప్రీవియస్ నిన్నటి రోజు ఏదైతే ఓపెన్ హై కోట్ హై వేసాడో డెఫినెట్ గా అది బ్రేక్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. 1509 దగ్గర ఇంట్రాడే లో ఒక 45 మినిట్స్ కానీ లేకపోతే 3 క్యాండిల్స్ పైన క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్ గా ఇది 1531 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ 1531 దగ్గరికి వెళ్ళినా కూడా అది ఒక రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి మోస్ట్లీ మార్కెట్ రివర్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఎనీవే ఒకసారి రేపు ట్రెండ్ గురించి మనం ఎట్లాగో మాట్లాడుకున్నాం ప్రతి వీడియోలో. సో దాని ప్రకారం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో మనం ఏదైతే లెవెల్స్ చెప్తున్నామో ఆ లెవెల్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ట్రేడింగ్ చేస్తే మీకు మంచిగా ఉంటారు, అంటే స్టేబుల్ గా ఉండగలుగుతారు, మార్కెట్ లో లాస్ రాకుండా అని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ విషయం మీరు పూర్తిగా గుర్తుపెట్టుకుని కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.
అలాగే ఏదైనా మీరు సజెషన్ చేయాలి లేకపోతే ఏదైనా డౌట్ అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్ అడగవచ్చు, లేకపోతే నా పైన వాట్సాప్ నంబర్ డిస్ప్లే అవుతున్న 8639915004 కి వచ్చి కూడా మీరు దీని గురించి అడగచ్చు అన్నమాట. అలాగే ఫ్రెండ్స్ రేపు ఒకవేళ మార్కెట్లు కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 1509 దగ్గర కనుక మార్కెట్లు ఓపెన్ అయితే అప్పుడు మీరు కొద్దిసేపు వెయిట్ చేయాలి, ఇక్కడ బై చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఒక హై లెవెల్ నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ తోనే ఉంది కాబట్టి మీన్ వేల ఏదో విషయంలో కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇది ఇంటెన్షన్ వచ్చేసి ఓవరాల్ గా వచ్చేసి కిందకు వెళ్ళేటానికే ఇంటెన్షన్ ఉంది కాబట్టి దీంట్లో సో మార్కెట్ లకు బయ్యర్స్ రావడం కోసం మాక్సిమం రేపు దీనిపైన ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. 1509 వెళ్ళిన తర్వాత మార్కెట్ లో ట్రావెల్ చేస్తూ మన 1531 ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ కన్నా ప్రైస్ రిజెక్షన్ కానీ లేకపోతే సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పి అనిపిస్తే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది నా టెలిగ్రామ్ ఛానల్, దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు క్లియర్ గా ఈ పర్టికులర్ లెవెల్ వచ్చినప్పుడు మార్కెట్ ఏం చెప్తుంది అనేది నేను దాంట్లో మెన్షన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి ఇక్కడ రిజెక్ట్ అయితే మాత్రం ప్రైస్ కనుక రిజెక్ట్ అయితే ఈ 1531 లెవెల్లో డెఫినెట్ గా మార్కెట్ స్ట్రైట్ వే ఫాలో అవుతుంది. ఫాలో అయ్యి 1488 లెవెల్ కూడా బ్రేక్అవుట్ అనేది దీంట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ట్రెండ్, ఓకే గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఇన్ కేసు రేపు కనుక మార్కెట్ 1588 కింద కనుక అయితే మాత్రము దీంట్లో హెవీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ తోనే నిన్న ఈ రోజు ఓపెన్ అయింది కాబట్టి రేపు డెఫినెట్ గా 1488 కింద కనుక మార్కెట్ ఓపెన్ అయితే బ్లైండ్ గా మీరు సెల్ చేయొచ్చు. సెల్ చేసేసుకుని మార్కెట్ కొద్దిగా కిందకి వెళ్ళిన తర్వాత నిన్నటి లో ఏదైతే ఉందో ఇక్కడ స్టేబుల్ అయింది కదా మార్కెట్, లేకపోతే ఈ లెవెల్, సో ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే మాత్రం డెఫినెట్ గా నిన్నటి లోనైతే దీంట్లో మార్కెట్ బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మార్కెట్ సెకండ్ హాఫ్ లో ఏ విధంగా మూవ్మెంట్ అవుతుంది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ 1488 కిందకైనా మార్కెట్ ఓపెన్ అయినాయి అంటే డెఫినెట్ గా మార్కెట్ కిందకి రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది దీంట్లో. ఇది వన్ ఆఫ్ ద ట్రెండ్ ఫ్రెండ్స్. అలాగే రేపు ఒకవేళ ఎటు కాకుండా రేపు మామూలుగా మార్కెట్ ఇక్కడ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, సో మధ్యలో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ జనరల్ గా సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి ఫస్ట్ మార్కెట్ కిందకి తీసుకొస్తాడు. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి ఈ పర్టికులర్ లెవెల్లో మళ్ళీ ప్రైస్ రిజెక్ట్ కానీ సస్టైన్ కానీ అయితే సస్టైన్ అవుతుంటే కింద లెవెల్లో సస్టైన్ అవుతుంటే మార్కెట్ మళ్ళీ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ సస్టైన్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ 3 types ఆఫ్ ట్రెండ్ రేపు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనము ఎప్పుడైనా సరే మనం అనుకున్నట్టు కనుక మార్కెట్ లో నడిస్తే మాత్రము అప్పుడు మనం చేసే ట్రేడ్స్ సక్సెస్ అవుతాయి, అట్ ది సేమ్ టైం మనం ప్రాఫిట్ వేలో ఉంటామని చెప్పి చెప్పడానికి ఈ ప్రైస్ ఎన్కేఎస్ టెక్నిక్ తో ప్రైస్ యాక్షన్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎనీవే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా నేను చెప్పిన దాని ప్రకారము అంతా ఒకసారి రిమైండ్ చేసుకుని అలాగే ఈ వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంకొకసారి చూసి నేను ఏమేమి చెప్తున్నాను, ప్రైస్ యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నానని చెప్పి మీరు ఒకసారి వేరే ఒక స్టాక్ ను తీసుకుని దాంట్లో కూడా ఈ విధమైన ట్రెండ్ ఉండొచ్చు అని చెప్పి ప్రొడక్ట్ చేయండి. డెఫినెట్ గా మీరు మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అవుతారు, డెఫినెట్ గా నా ఛానల్ తో ముడిపడి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వేసుకుందాము. దానికంటే బిఫోర్ మీకు ఒకటి చూపిస్తాను, నా ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేసుకుని జాయిన్ అవ్వండి. దీంట్లో మీకు లైవ్ మార్కెట్ తో పాటు రియల్ టైమ్ అప్డేట్స్ దొరుకుతాయి అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నిన్న నేను ఆల్రెడీ నేను ఇచ్చాను ఇక్కడ, ఈ రోజు కూడా నిఫ్టీలో 25 points గెయిన్ చేశాను ఇందులో. అలాగే వచ్చేసి కొన్ని స్టూడెంట్స్ యొక్క అప్డేట్స్ అలాగే కొన్ని వేరే కూడా ఇందులో ఉంటాయి, సో దాని గురించి మీరు వరీ కాకుండా. అలాగే ఇక్కడ మీరు చూడండి ఒక డైనమిక్ రేంజ్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట ఎవ్రీడే. సో సపోర్ట్ లెవెల్ ఏదైతే బ్రేక్ అవుతుందో మార్కెట్ తర్వాత ఎక్కడ వరకు వస్తుంది, లేకపోతే ఇక్కడ వచ్చేసి రేంజ్ కూడా ఇస్తాము, అప్ సైడ్ ఎంత వరకు వెళ్ళడానికి ఉంది, అలాగే డౌన్ సైడ్ ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి కూడా దీంట్లో క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో చూసాను, ఇది బ్యాంక్ నిఫ్టీ ఇది, అది మీరు చూడండి ఈ రోజు హై వచ్చేసి 20196 ఏ ఉంది, అంటే 98 సమ్ ఏదో కొద్దిగా ఆ లెవెల్ రేంజ్ లో ఉందన్నమాట. అండ్ అంత ఎగ్జాక్ట్ లెవెల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఎవరైతే నేర్చుకుని ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇక్కడ ఎల్లుండి నేను మొన్న మీకు చూస్తే క్లియర్ గా మెన్షన్ చేసాము మార్కెట్ 2 o'clock తర్వాత డెసిషన్ తీసుకుంటుంది ట్రెండింగ్ అని. సో ఇక్కడ చూడండి 1537 అబౌ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇచ్చాము, ఈ లెవెల్ పైన కడితే సమ్ బుల్లిష్నెస్ వస్తుంది. మొన్న మీరు చూస్తే ఈ రోజు కాదు మొన్న మీరు చూస్తే
మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద కింద ట్రేడ్ అవుతూ ట్రేడ్ అవుతూ ఉంది అన్నమాట. ట్రేడ్ అవుతున్న తర్వాత ఒక లెవెల్ ఇచ్చాం పర్టికులర్ లెవెల్, ఆ లెవెల్ ఏంటో నేను చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీ లో మీకు ఇప్పుడు. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి ఈ లెవెల్ అన్నమాట, ఇక్కడ ఈ 75 ఇక్కడ చూడండి. నేను కర్సర్ పెడుతున్నాను, ఈ కర్సర్ లో హై వచ్చేసి చూడండి 541 ఆ రేంజ్ ఉందన్నమాట. ఈ రేంజ్ మార్కెట్ బ్రేక్ అయితే సమ్ బుల్లిష్నెస్ వస్తుంది అని చెప్పాము. అలాగే 2 o'clock తర్వాత కూడా మార్కెట్ యొక్క ట్రెండ్ అండ్ డిసైడ్ చేస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఇంత రియల్ టైమ్ అప్డేట్స్ మీకు ఏ ట్రేడింగ్ ఛానల్లోనో లేకపోతే ఎక్కడైనా అడ్వైజరీ దాంట్లో ఎక్కడ దొరకవు, ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా దొరకవు అన్నమాట. అంత పర్ఫెక్ట్ లెవెల్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్ గా మీరు ఈ అప్డేట్స్ అందుకోవాలంటే మాత్రం నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి. మీకు మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వదు అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 50 లెవెల్స్ చూద్దాము. ఓవరాల్ చూస్తే మనం చెప్పుకున్న దాని ప్రకారం మనకి అంతా మార్కెట్ బాగా ఈ లెవెల్లో బాగా కన్సల్టేషన్ అవుతుంది. సో ఇది మేజర్ మనకి ఒక కన్సల్టేషన్ రేంజ్ లా కనిపిస్తుంది అన్నమాట. ఎనీవే ఫ్రెండ్స్, రేపు కనుక మార్కెట్ ఈ కన్సల్టేషన్ రేంజ్ కింద కనుక మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్ ఇది ఫాలో అవడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ దీంట్లో అంత మూమెంటం రాదు. పర్టికులర్ గా ఒక న్యూస్ బేస్డ్ గా మార్కెట్ నడుస్తుంది అని చెప్పి నేను చెప్పనమాట. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ లో మనకి పిఎం గారు అనౌన్స్ చేసిన ప్యాకేజ్ ప్రకారం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కానీ మళ్ళీ మార్కెట్ లో మనకి కంప్లీట్ గా ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చింది అన్నమాట. సో దట్ దీంట్లో వచ్చేసి మనకి కంప్లీట్ గా ఈ రేంజ్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ లో లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లో లెవెల్స్ కింద కనుక మార్కెట్ ఓపెన్ అయినా లేకపోతే రేపు ఒక 45 మినిట్స్ తర్వాత ఎప్పుడైనా సరే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 45 మినిట్స్ తర్వాత ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయినా కూడా దీంట్లో ఫాలింగ్ వస్తుంది. నా టార్గెట్ నా ఎంత వరకు ఫాలో అవుతుంది అంటే ఈ 2 లెవెల్స్ వరకు ఫాలో అవుతుంది అన్నమాట. ఇంకా మీకు మేజర్ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ డైనమిక్ లెవెల్స్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే ఇప్పుడు మార్కెట్ లో కనుక పైన ఓపెన్ అయితే మళ్ళీ ఎంతవరకు అవకాశం ఉంటుంది అంటే ఈ 20,000 లెవెల్ ఏదైతే ఉందో 20,000 లెవెల్ పైకి వెళ్తేనే మార్కెట్ లో బుల్లిష్నెస్ వస్తుంది అన్నమాట. అదర్వైజ్ దీంట్లో బుల్లిష్నెస్ రాదు. ఎప్పుడైనా సరే ఈ లెవెల్ ఈ బాక్స్ లో ఎక్కడైనా సరే ఒక హై లెవెల్ లో కానీ లో లెవెల్ లో కానీ ప్రైస్ రిజెక్ట్ అవుతుందా, ప్రైస్ మూమెంటము ప్రాపర్ గా లేదు అనే పక్షంలో రివర్స్ అయిపోవడానికి దాంట్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దట్ ఆ లెవెల్ మీరు బ్యాంక్ నిఫ్టీలో బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నా యూట్యూబ్ ఛానల్లో మనం మన చేసుకున్న వీక్లీ లెవెల్స్ ఇచ్చాము నిఫ్టీ మీద, బ్యాంక్ నిఫ్టీ మీద, ఆ లెవెల్స్ కూడా మైండ్ లో పెట్టుకోండి. సో నిఫ్టీలో కూడా మనం అనుకున్నట్టే ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్ పెట్టాను, ఇందాక కూడా చూపించింది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అన్నమాట. సో ట్రేడింగ్ అనేది మనం నిఫ్టీ ఫ్యూచర్ లో చేస్తాం కాబట్టి ఆ ఫ్యూచర్ చార్ట్ పెట్టుకుని దాంట్లోనే అనాలిసిస్ చేయడం వల్ల ఆ లెవెల్స్ ప్రకారమే మనం ప్రెడిక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ స్పాట్ లెవెల్ ఇది అది చూడాల్సిన అవసరం ఉండదు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 30 డేస్, ఇది బ్లూ కలర్ లైన్ మీకు కనిపించే 30 డేస్ మూవింగ్ యావరేజ్. సో 30 డేస్ మూవింగ్ యావరేజ్ ఎక్కడి నుంచి టర్న్ అయింది అంటే ఈ లెవెల్ నుంచి టర్న్ అయింది, రైట్? మళ్ళీ ఎక్కడి నుంచి కింద నుంచి ఎక్కడి నుంచి టర్న్ అయింది, ఈ లెవెల్ నుంచి టర్న్ అయింది. ఓకే, సో అంటే ఈ లెవెల్ నుంచి టర్న్ అయింది కాబట్టి ఈ లెవెల్ కనుక మార్కెట్ లో ఎప్పుడన్నా మళ్ళా ఇక్కడ అంటే ఇది సెకండ్ లైన్ అండి, ఈ లెవెల్ కనుక మార్కెట్ బ్రేక్ అయితే ఫాలింగ్ అవడానికి అవకాశం అన్నమాట. అట్లాగే మార్కెట్ ఇక్కడ చూడండి ఈ లెవెల్ నుంచి కొద్దిగా పైకి వెళ్ళింది, రైట్? కొద్దిగా పైకి వెళ్ళింది అంటే ఈ లెవెల్. ఓకే, సో దట్ ఈ లెవెల్ కనుక మార్కెట్ రేపు బ్రేక్ చేస్తే 9307 చేసి ఒక 45 మినిట్స్ కనుక కింద ట్రేడ్ అవుతుంటే దీంట్లో హెవీ ఫాలింగ్ వస్తుంది. వచ్చేసి 9119 వరకు మళ్ళీ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దీంట్లో. అలాగే ఇప్పుడు చూస్తే పై వరకు చూస్తే ఒకవేళ రేపు మార్కెట్ లో ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ లో నిన్నటి యొక్క ఏదైతే ఇక్కడ బాగా సస్టైన్ అవుతుంది కదా, ఈ లెవెల్స్ పై కనుక మార్కెట్ వెళ్తే మాత్రము ఒక 45 మినిట్స్ పైన ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్ గా ఇది పైకి వెళ్తుంది. నేనంటే హై ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ చేయడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. సో దీంట్లో 2 ట్రెండింగ్స్ ఇచ్చాము, ఈ 2 ట్రెండింగ్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు లైవ్ మార్కెట్ అప్డేట్స్ కానీ దేంట్లో ఎక్కడ ఎక్కడ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుందో అని తెలుసుకోవాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు. సో ఈ రోజు వరకు ఇంతే ఫ్రెండ్స్, రేపు మనం ఇంకొక వీడియోతో కొత్తగా కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.